బాబాను దర్శించుకున్న మహిళా భక్తులలో కపర్తే భార్య యొక్క గొప్పతనం గురించి సచ్చరిత్రలు చాలా బాగా చెప్పారు. అంతటి అనుబంధం ఎలా ఉండేది సార్? కపర్తే భార్యమ్మ ఆవిడకు బాబా అంటే ఎనలేని భక్తి. అసలు అది ఎట్లా అంటే, చాలా సందర్భాల్లో కపర్తే గారు వచ్చి షిరిడీలో ఉండిపోయేవారు. ఒకసారి 7 నెలల పాటు ఉన్నారు. ఉన్నప్పుడు ఆవిడ బ్రాహ్మణ కుటుంబం కాబట్టి మడి కట్టుకొని ఉదయాన్నే లేచి 12 గంటలకల్లా బాబాకు స్వయంపాకం చేసుకొని వెళ్ళి నివేదించేది. నివేదించినప్పుడు చాలా సందర్భాల్లో బాబా ముందు రకరకాల నైవేద్య పళ్ళాలు ఉన్నప్పటికీ కపర్తే భార్య పెట్టినటువంటి పళ్ళెం నుంచి ఆత్రంగా తీసుకొని తినేవారట. చాలా సందర్భాల్లో శ్యామ వీళ్ళందరూ అడిగేవారట, ఏం దేవా ఇంతమంది ఇంత ప్రేమతోడు తెస్తే ఆమె పళ్ళెంలో నుంచే తీసుకొని గబగబా తినేస్తావు నువ్వు, ఆమె పైనే నా నీకు ప్రేమ అంటే. అరే శ్యామ, ఈవిడే ఒకప్పుడు ఒక వర్తకుడి ఇంట్లో ఎక్కువగా పాలిచ్చే ఆవుగా జన్మించింది, ఆ తర్వాత ఒక తోటమాలి ఇంట్లో జన్మించింది, ఆ తర్వాత ఒక క్షత్రియుడి ఇంట్లో జన్మించింది, ఇప్పుడు మళ్ళీ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి నన్ను చూడాలని వచ్చిందిరా, ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ కలిశాము, ఆ తల్లి నాకు ప్రేమతో పెడుతుంది, దాన్ని నన్ను స్వీకరించనియ్యండిరా అని చెప్పి బాబా స్వయంగా చెప్పారు. అంతేకాదు, బాబా పాదాలను కపర్తే భార్య ఒత్తుతుంటే సాక్షాత్తు పరబ్రహ్మ అయినటువంటి బాబా ఆవిడ చేతులు నొత్తేవారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎవరికి ఏ మంత్రము ఉపదేశించినటువంటి సాయిబాబా, గుర్తుపెట్టుకోండమ్మా, తన అవతార కార్యంలో ఎవరికి ఏ మంత్రము ఉపదేశించినటువంటి సాయిబాబా రాజారాం అనేటువంటి మంత్రాన్ని కపర్తే భార్యకు ఉపదేశించి జీవిత పర్యంతము ఈ యొక్క నా యొక్క ఉపదేశాన్ని స్మరించమని చెప్పి ఆవిడకు అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని చేశాడు. అందుకనే బాబా చేసినటువంటి ఉపదేశంతో ఆమెకు ఎంత గొప్ప సాధనలోకి వచ్చిందంటే, ఇక తను చనిపోతానన్న విషయం ముందుగానే తనకు తెలిసిపోయి కూతుర్లను కొడుకులను అందరినీ పిలిపించి వరండాలో మంచం వేసుకొని పడుకొని తన బంగారాన్ని ఆస్తుల్ని తను శ్వాసతో ఉండగానే అందరికీ సమంగా పంచి బాబాలో ఐక్యమైపోయింది. అంత సాధనిచ్చాడు బాబా ఆవిడకు, అంతటి శక్తినిచ్చాడు. అంటే మన మరణం గురించి మనం తెలుసుకోవడం అంటే ఎంత సాధన చేసి ఉండాలి, ఆ పరబ్రహ్మతో ఎంత సఖ్యత ఎంత సాంగత్యం ఉండి ఉండాలి. అందుకని కపర్తే భార్య నిజంగా ఆవిడ తల్లి చాలా రేర్గా దొరుకుతాయి ఆమె ఫోటోలు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఫోటో ఎంత చక్కగా ఉంది, ఆమె యొక్క ఆ తేజస్సులో ఆమె ముఖంలో ఉన్నటువంటి తేజస్సు, ఆవిడ ఆహా అసలు ఆ తల్లిని చూస్తేనే కడుపుండిపోతుంది. మరి బాబా ఊరుకో ఉండడు కదా, తన బిడ్డ తన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత చక్కగా ఉపదేశాన్ని చేశాడు. బాబా ప్రస్థానంలో ఇదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బాబా ప్రస్థానంలో మహిళలు అంటే వీళ్ళు. ఎందుకంటే ఎంత అదృష్టం ఉండాలి, బాబా ఒక పరబ్రహ్మ మంత్రోపదేశం చేశాడు, రాజారాం అనేటువంటి మంత్రోపదేశం చేశాడంటే అది మామూలు విషయం కాదు, అది బాబా మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత. సార్, మన సచ్చరిత్రలో చదువుతాం సపత్నేకర్ భార్య, అవును, బాబా వీరిపై ఎలా కృప చూపేవారు? సపత్నేకర్ యొక్క కథ ఒక విచిత్రమైనటువంటి కథ, మీరు అందరూ సచ్చరిత్రలు చదివారు కదా. ఏంటంటే, తను న్యాయ విద్య చదువుతున్నప్పుడు తన తోటి విద్యార్థి సాయిబాబా గురించి చెప్తే సాయిబాబానే నన్ను గట్టెక్కేస్తారు పరీక్షలు అంటే చాలా బాబా గురించి చాలా కించపరిచేలాగా మాట్లాడతారు సపత్నేకర్. తర్వాత తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, ఒకడే కుమారుడు, ఆ కుమారుడికి గొంతు జబ్బుతోటి మరణిస్తాడు. అప్పంచేలు తీవ్రమైనటువంటి డిప్రెషన్కులోనే అనేక రకాల మందిరాలు తిరిగేసి వస్తాడు. ఒకసారి బాబా దగ్గరికి వెళ్తే కూడా బాబా మసీదులో నుంచి వీని తరిమేయండి అంటాడు. బాబా అతనికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు అక్కడ ఉండడానికి. తర్వాత సపత్నేకర్ భార్యకు కలలో కనిపించి ఆవిడ నీళ్లు తీసుకురావడానికి బావి దగ్గరికి వెళ్తుంటే ఆ బావి పక్కన వేప చెట్టు కింద ఒక పకీరు, ముసలి పకీరు కూర్చొని, అమ్మా నీ నీటి కుండను నేను నింపుతాను ఇటు ఇవ్వమ్మా అంటే భయపడి పారిపోయి వచ్చేస్తుంది స్వప్నంలో. అప్పుడు భర్త దగ్గరికి వచ్చి చెప్తుంది, మనకు అన్ని శుభశకునాలేగా ఎట్టి పరిస్థితుల్లో మనం షిరిడీకి వెళ్ళాల్సిందే అని చెప్పి.
ఆ విధంగా షిరిడీకి రెండోసారి వెళ్ళిన తర్వాత బాబా చాలా విచిత్రంగా వారిని కరుణించి ఓ మాట అంటాడు, ఏమమ్మా వాడి పిల్లోడిని నేను చంపుతానా, మళ్ళీ అదే పిల్లవాడిని తీసుకొచ్చి నీ గర్భంలో నేను ప్రవేశపెడతాను, మళ్ళీ నీకు కుమారుడు జన్మిస్తాడని చెప్తాడు. అంటే ఆ రోజుల్లో సపత్నేకరు న్యాయవాదిగా ఉన్నాడు. తర్వాత క్రమంలో నింబాల్కర్ అనేటువంటి సాయి చరిత్ర పరిశోధకులకి ఈవిడ సపత్నేకర్ భార్య ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పింది. ఆ మాట ఏంటంటే, భర్త ముందు తల ఎత్తి చూడడానికి కూడా అవకాశం లేనటువంటి రోజుల్లో ఎలాగైనా సరే మనం షిరిడీకి వెళ్ళాలి అని చెప్పి గట్టిగా నేను ఏ విధంగా మాట్లాడానో కూడా నాకు తెలియదు ఆ రోజు అంది. అంటే అసలు అంటే ఇంకా సద్గురువు యొక్క దర్శనం కోసం ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు మహిళలకు చాలా చక్కగా చెప్పింది ఆవిడ. తల ఎత్తి భర్తను చూడలేనటువంటి రోజుల్లో ఎలాగైనా సరే షిరిడీకి వెళ్ళాలి అని చెప్పి భర్తను అడగడం మామూలు విషయం కాదు. ఆ రోజు నాకు ఆ విధంగా భర్తను అడిగి షిరిడీకి వెళ్ళాను. వెళ్తే బాబా ఒక కొబ్బరికాయను నా కొంగులో కట్టమని చెప్పిన భర్తను, ఆ కొబ్బరికాయను తీసుకొని మా ఊరు వస్తే మళ్ళీ నాకు సంతానం కలిగింది, మళ్ళీ నా కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి మేము బాబా పాదాలు వదలలేదు. బాబా సపత్నేకర్ దంపతులు వచ్చినప్పుడు సపత్నేకర్ బాబా పాదాలు ఒత్తుంటే చెప్తాడు సపత్నేకర్కు, ఈ పాదాలు కడు ముసలివి, పరమ పవిత్రమైనవి, కాబట్టి బాబా ఎట్లా కరుణిస్తాడంటే నిజంగా మనం చాలామందికి ఇప్పటికీ మనం బాబాను ఆరాధిస్తున్నాం, బాబాను విశ్వసిస్తున్నాం అంటాం, కానీ ఆ రోజుల్లో భక్తులు విశ్వసించినంతగా నిజంగా మనం విశ్వసించట్లేదనే చెప్పాలి. ఏమో చేస్తాడో చేయడో, ఏమో బాబా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇటువంటి మాటలు మనకి ఈరోజు వస్తాయి, కానీ ఆ రోజు బాబాను సేవించినటువంటి భక్తుల్లో ఈ మాట లేశ్యమైనా ఉండదట. అది బాబా యొక్క గొప్పతనం ఆ రోజుల్లో. సార్, మీరు మొదట్లో చెప్పారు కదా, బాబా ఏది మనకి చెప్పాలనుకున్న మహిళల ద్వారానే బోధించారు. అవును, అప్పట్లో రాధాబాయి దేశ్ముఖ్ గారి కథని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు? బాబా రాధాబాయి దేశ్ముఖ్ గారి కంటే ముందు మనము గోఖలే భార్యకు ఏ విధంగా ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు. గోఖలే భార్య హోలీ పండగకు షిరిడీకి వస్తుంది, 3 రోజులు ఉపవాసం ఉండాలి అని చెప్పి వస్తుంది. అయితే ఆవిడ వచ్చే కంటే ముందే బాబా ఏం చెప్తాడంటే, షిరిడీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా హోలీ రోజు ఎవరు ఉపవాసం ఉండొద్దు, అందరూ భోజనం చేయాల్సిందే అని చెప్పి బాబా భక్తులకు చెప్పడం జరుగుతుంది. ఆవిడ వస్తుంది ఉపవాసం చేయాలని చెప్పి, వచ్చి దాదా కేల్కర్ ఇంట్లో బస చేస్తుంది. బస చేసినప్పుడు ఆవిడ మసీదుకు వచ్చి బాబాను దర్శించుకోగానే చెప్తారు, ఏం చెప్తారు బాబా, అమ్మ ఎవ్వరూ ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు, ఉపవాసం ఉన్నంత మాత్రాన భగవంతుడు కటాక్షం ఉండదు. గోఖలే భార్య ఉపవాసం ఉన్నానన్న విషయం బాబాకు చెప్పలేదు, బాబానే గ్రహించి చెప్పి, అంతేకాకుండా దాదా కేల్కర్ ఇంట్లో వాళ్ళ భార్య వంట చేయడానికి ఆ రోజు ఇబ్బంది ఇంట్లో. ఏం చెప్తారు బాబా, వాళ్ళ భార్యకి ఇబ్బంది ఉంది కాబట్టి నువ్వు కూడా చక్కగా వంట చేసి వారికి పెట్టి నువ్వు తిను అని చెప్తారు. ఇక్కడ బాబా ఏం చెప్పాడు గోఖలే భార్యకు, ఉపవాసం అనేది సరైనటువంటి భక్తిలో సరైనటువంటి మార్గం కాదు, ఉపవాసం ఉన్నంత మాత్రాన మోక్షం రాదు, ఉపవాసం ఉన్నంత మాత్రాన భగవంతుడు సంతోషించడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రాధాబాయి దేశ్ముఖ్ విషయంలో కూడా అదే చెప్పాడమ్మా. ఎందుకు వస్తుంది రాధాబాయి దేశ్ముఖ్ సంగమనేర్ నుంచి, ఎలాగైనా సరే బాబా దగ్గర నేను ఏదో ఒక మంత్రోపదేశం తీసుకోవాలి, తీసుకుంటే తప్ప నా జన్మ సార్థకతం కాదు. ఎందుకంటే రాధాబాయి దేశ్ముఖ్ సంగమనేరులో మంచి బాగా భూస్వామి, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి నాకు అటువంటి ఉపదేశం ఉంటే నా జన్మ పావనమైద్ది అని చెప్పి బాబా దగ్గరికి వస్తుంది. వచ్చి బాబా తనకు మంత్రోపదేశం చేసే వరకు భోజనం చేయనని చెప్పి మంకు పట్టేసి కూర్చుంటుంది. అటువంటి ఆవిడని పిలిచి ఏం చెప్తాడు బాబా, ఈ కథలో ఎంత చక్కగా చెప్తాడంటే బాబా, ఈమె కథ ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ప్రపంచానికి గుప్తమైనటువంటి గురువు అనేటువంటి తాళం చెయిన్ అందజేశాడు. అంటే గురువు అంటే ఏంది, ఉపదేశం అంటే ఏంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశాడు రాధాబాయి దేశ్ముఖ్ ద్వారా. అమ్మా నా గురువే నాకు ఇలాంటి మంత్రోపదేశం చేయలేదు, నా చెవిలో ఏ మంత్రమూ ఊదలేదు,
నేనేం నీకు నీకేం చెప్తాను నేను అమ్మా, నువ్వు చాలా పెద్దదానివి, నేను నీ బిడ్డలాంటి వాడిని, నీ పాదాలకు నమస్కరించి నేను చెప్తున్నాను, ఈ మొండి ఉపవాసాన్ని వదిలేయమ్మా. నా గురువుకు నేను 12 సంవత్సరాలు సేవ చేస్తే ఆయనే నా గుండు గీయించి తలకిందులుగా వేలాడదీసి అనేక రకాలైనటువంటి సేవలు ఆయనకు చేశాను. అసలు ఒక్కసారి ఆయన లేకపోతే నా జీవితమే వ్యర్థమని చెప్పి అనుకున్నాను. ఎప్పుడూ నా గురువును తదేకంగా నేను చూస్తూ ఉండేవాణ్ణి. గురువు అంటే తాబేలు కనుక తన పిల్లల్ని ఏ విధంగా అయితే కేవలం కంటి చూపుతోనే పోషిస్తుందో ఆ విధంగా ఆయన చూపుతోటే నేను ఇంత వాణ్ణి అయ్యానమ్మా. కాబట్టి ఎటువంటి మంత్రోపదేశాల కోసం ఎక్కడికి మీరు వెళ్ళవద్దు అని చెప్పి ఎంత చక్కటి ఉపదేశం చేశాడు. బాబా చేసినటువంటి దాంట్లో ముఖ్యంగా మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టు చాలా విషయాలు సాయి జీవన ప్రస్థానంలో మహిళల ద్వారానే చాలా విషయాలు ప్రపంచానికి చెప్పారు. చాలా అనుభవాలు కూడా మహిళల ద్వారానే ఇచ్చాడు మనకు. అది రాధాబాయి దేశ్ముఖ్ కథలో బాబా ఇచ్చినటువంటి అనుభవం. రాధాకృష్ణ అయ్య సార్, షిరిడీ సంస్థానం చూస్తున్నాం ఇప్పుడు. షిరిడీ అనే ప్రత్యేక సంస్థానం ఏర్పడడానికి రాధాకృష్ణమాయి కారణం అంటారు. అవును, ఎందుకంటే అమ్మా రాధాకృష్ణాయి మీ ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి మహిళా భక్తుల ప్రస్థానం ఒకటైతే రాధాకృష్ణ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ, అందులో చాలా చిన్న వయసులో భర్తను కోల్పోయి విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీ, పాండురంగని భక్తురాలు, సద్గురు అంటే బాబాతో ఉన్నటువంటి అనుబంధాన్ని చేత షిరిడీకి వచ్చి బాబాలో పాండురంగ విఠలని దర్శిస్తూ తన ఆరాధ్యదైవమైనటువంటి కృష్ణుని దర్శిస్తూ ఆమె చేసినటువంటి సేవ నిజంగా ఏ మహిళా భక్తులు కూడా చేయలేప్పటి వరకు. షిరిడీ ప్రజలు బాబా నడిచేటువంటి ఆ రోడ్లన్నీ కూడా ఆ రోజు చాలా అపరిశుభ్రంగా మలమూత్రాలతోటి మల విసర్జనతోటి అంత అపరిశుభ్రంగా ఉంటే తన భగవంతుడు నడిచేటువంటి నేలంతా కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి బాబా లెండికి వెళ్లే ముందు తెల్లవారుజామున చక్కగా ఆ రోడ్ అంతా కూడా శుభ్రం చేసి బాబా పాదాలకు కనీసం రాయి కూడా కుచ్చుకోకుండా ఉండే విధంగా రోడ్లను శుభ్రం చేసేదట. అంతేకాదు, బాబా లెండికి వెళ్ళి వచ్చి మసీదు మెట్ల మీద కాళ్ళు కడుక్కుంటే ఆ బాబా కడుక్కున్నటువంటి ఆ నీటిలో రాధాకృష్ణాయి సూక్ష్మ రూపంలో వచ్చి ఆ నీటిలో పొరలాడేదట. స్వయంగా ఎవరు స్వామి శరణానంద చూశాడు దీన్ని. స్వామి శరణానంద తన రచించినటువంటి చాలా పుస్తకాల్లో రచనలు చాలా సందర్భాల్లో చెప్పారు. సాయి శరణానంద ఎవరో కాదు, ఈరోజు మనం షిరిడీలో చూస్తున్నటువంటి పాలరాతి విగ్రహం బాబాది విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి, గొప్ప సాధకుడు. బాబా దగ్గరికి చాలా చిన్న వయసులో చేరి బాబాతోటి అనేక అనుభవాలు పొందినటువంటి వారు. ఆయన స్వయంగా చూశారు రాధాకృష్ణ యొక్క తన్మయత్వాన్ని. ఆ సూక్ష్మ రూపంలో వచ్చి బాబా ఆ పాదాలు కడుకున్నటువంటి నీతిలో ఏ విధంగా ఆమె పొరలాడేదని చెప్పి మసీదులో బాబాకు ఫలానాది అవసరము అని చెప్పి ఇలా నోటి నుంచి రాగానే క్షణాల్లో వాటిని ఆ విధంగా తెప్పించి ఏర్పాటు చేసేది. శ్రీరామనవమి ఉత్సవానికి కావలసినటువంటి ఏర్పాట్లు, బాబాకు కావలసినటువంటి అక్కడ బాబా అన్న సందర్పణ చేస్తుండంటే అక్కడ కావలసినటువంటి ఏర్పాట్లు, బాబా ఏదైనా ఉత్సవం తలపెట్టిండంటే దానికి కావలసినటువంటి ఏర్పాట్లు. అసలు ఎలా అంటే అసలు అక్కడ ఆ రోజు షిరిడీలో ఉన్నటువంటి మగవాళ్ళు కూడా అంత చక్క ఏర్పాట్లు చేసేవారు కాదట. ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేసి తన భగవంతుణ్ణి ఒక మహారాజు స్థాయిలో చూడాలనుకున్నటువంటి ఒక్క గొప్ప సాధకురాలు రాధాకృష్ణాయి. ఆవిడ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మనం. ఎందుకంటే ఒక పకీరుగా అవతార కార్యంలోకి వచ్చినటువంటి సాయిబాబాను ఒక భగవంతుడిగా ఒక మహారాజుగా ఈరోజు మనకు ఈ హారతులు కానీ లేకపోతే ఒక క్రమబద్ధమైనటువంటి పూజా విధానం కానీ లేకపోతే ఒక సంస్థానం, సాయిబాబాకు ప్రత్యేకంగా ఒక సంస్థానం ఉండాలన్నటువంటి ఆలోచన బాబా మహాసమాధికి ముందే రాధాకృష్ణ చేసింది.
ఆమె కృషి ఫలితంగానే ఆ సంస్థానం. కాబట్టి ఆమె చేసినటువంటి సేవ ఈరోజు మనం షిరిడీలో అనుభవిస్తున్నటువంటి ఆ సంస్థానం, అందులో మనం చేస్తున్నటువంటి హారతులు, ఇవన్నీ కూడా రాధాకృష్ణ అయ్యి చలవే అని చెప్పాలి మనం. ఆవిడ ఆ రోజు ఎన్నో కష్టాలకు, ఎన్నో నష్టాలకు, ఎన్నో మాటలు పడి బాబా సేవ చేసింది. ఈ రోజుల్లో మనలాంటి వారికి అది సాధ్యం కాదు. బాబా సేవలో ఎవరో ఏదో ఒక మాట అన్నారంటేనే మనం పక్కకు తప్పుకుంటాం ఈరోజు. కానీ ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాధాకృష్ణ అయ్యి చేసినటువంటి సేవ అసలు మనం నిజంగా ఆవిడకు బాబా తర్వాత పాద నమస్కారం మనం చేయాలి. అంత గొప్ప ఇవాడు ఒక్కడే కాదు, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా చాలా బాబాకు సేవ చేసినటువంటి వారే. అంతేకాదు ఈరోజు కూడా మనం బాబా మహాసమాధి తర్వాత మన తెలుగు నేలపైన ఎంతమంది మనం ముందుగా మాట్లాడుకున్నట్టు మనమ్మ గారు, సాయిలీలమ్మ గారు, మాతా సుఖవాణి గారు అని చెప్పి ఇక్కడే మన కీసర్ దాటిన తర్వాత సాయిధామం ఎంతమంది పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించారు, ఎంతమంది పిల్లల్ని ప్రయోజకులను చేశారు. అట్లా బాబా యొక్క కృప, బాబా యొక్క మార్గంలో ఎంతోమంది మహిళలు ఈరోజు మనం ఈరోజు మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే తెలియకుండా బాబాకు గుప్తంగా సేవ చేస్తున్నటువంటి మహిళలు ఈరోజు కోకొల్లలు. అంతేకాదు ఈరోజు బాబా అనేటువంటి నామాన్ని ఇంట్లో బాబాను పెట్టి బాబాకు పూజ చేస్తూ బాబాను ప్రేమిస్తూ, తను ప్రేమించడమే కాదు తన కుటుంబ సభ్యులు భర్తతోటి పిల్లలతోటి అందరితోటి బాబాను ఆరాధింపజేస్తూ బాబాను, బాబా ప్రేమను వాళ్ళందరికీ పంచుతున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీమూర్తి కూడా చాలా గొప్ప. వారి యొక్క సేవ, బాబాకు చేసినటువంటి సేవ, ఇవన్నీ కూడా ఈరోజు మనం స్మరించుకున్నందుకు, మనం గుర్తు చేసుకున్నందుకు మనం కూడా అదృష్టవంతులమే. నిజంగా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. బాబా ప్రస్థానంలో మహిళలకు ఎంతటి ప్రత్యేకత ఉండేది, ఎంతటి గొప్ప మహిళా భక్తులు ఉండేవారు. నిజంగా బాబాకు నిస్వార్థమైన సేవ చేసుకున్నప్పుడే బాబా కృప మనపై వర్షిస్తుంది. ఇదండి ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. సాయిరాం.